Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. I know what to do tonight. ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా? చిన్నదే, పెద్ద కష్టం ఏం కాదు, చెప్తాను ఆ మంత్రం జపం చేయి అన్నాడు. ఆయన అన్నారు ఇంకా వింటలేదు, రా 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 అంటున్నాడని. ఆయన అన్నారు మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాను అనుకుంటున్నావా? చేయించుకుంటావా, చేయించుకోవా ఉపదేశం అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వు ఏవి గౌరవం లేనివాడివి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు వెడతారు? అతనికి ఏం తెలియదు, అతనికి ఒక మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరిచేయి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు, మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక మంత్రోపాసన ఏమిటి? కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి? దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి? నిద్రలేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి? అది అవగతం లేకుండా, దాని మీద అవగాహన లేకుండా మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలని తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశామన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని తట్టుకున్నారు, ఒక 100 మంది తాగి వచ్చారు రోజు. వచ్చి మేము ఎక్కడో దక్షిణ దేశంలో ఉంటాం, అగస్త్య మహర్షి గుహలోకి వస్తుంటారు అక్కడికి, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అందుకని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, లే నిన్ను ఎత్తుకుపోతాం ఇక్కడి నుంచి అన్నారు. ఏమిటి ఆయన ఏమి ప్రతిస్పందన లేదు, అలా చూస్తున్నారు. పళనిస్వామి వాళ్ళు అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి బుద్ధుందా లేదా అని తిరగబడేసరికి నూర్గురు కూడా పలాయనం చిత్తగించారు. ఎంత మందితో ఎన్ని ఇబ్బందులు! మన దృష్టికోణంలో అయితే ఇవన్నీ ఇబ్బందులు, భగవాన్ రమణుల దృష్టికోణం అయితే లోకం యొక్క పోకడ. ఆ స్థాయికి చేరకపోతే అలా ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఒక స్థితి ఉంటుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి పిల్లే అమ్మ అన్నం తింటోంది అనుకోండి, అది కొత్తగా ఎవరో బంధువులింటికి వచ్చింది, అమ్మ దానికి కడుపు నిండా అన్నం పెట్టి కూర్చోబెట్టి టీవీ చూడవేని ఏదో బొమ్మలు కనపడేటటువంటిది పెట్టి చూడమంది, అమ్మ అన్నం తింటోంది, 4 ముద్దలు తినలేదు, ఇది వచ్చేసి అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు తొందరగా తినేసి వచ్చేయి, తొందరగా తినేసి వచ్చేయి అని తల్లిని పీకు తినేసి తల్లి తొడక్కి కూర్చుంటుంది. దాని పోరు పడలేక అమ్మ గబగబా తినేసి వెళ్ళిపోతుంది. ఈ పిల్లే అమ్మని అన్నం తిన్నివ్వకుండా చేసింది. చాలామంది పిల్లలు చూడండి, తల్లులకు బాగా తెలుస్తుంది, తల్లి అన్నం తింటున్నప్పుడే వాళ్ళకి మరుగుదొడ్డి అవసరం వస్తుంది, అమ్మా అన్నించుంటారు అంతే. ఆ తల్లి గవ్వ చేయి కడుక్కునే పాపం వెళ్ళి వాళ్ళ అవసరం తీర్చి మళ్ళీ వస్తుంది. ఏం చేయిస్తుంది? ఏదో మళ్ళీ కొంచెం తిని ఆ కడుపు నిండిపోయింది అనిపించుకుంది. కొడుతుందా పిల్లల్ని? అసహించుకుంటుందా? ఏంట్రా ఇంత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారా? ఏంట్రా అన్నం కూడా తిన్నవారు దిక్కుమాల సంతానం 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 అని ఏడిచాను అంటుందా? పరిపక్వత వచ్చిందనుకోండి, వాడే అమ్మా దా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి, మా అమ్మ చిన్నప్పుడు పప్పు అన్నం బాగా మెత్తగా నలిపి చారు పోసి నెయ్యి వేసి మా అమ్మ నోట్లో పెడితే ఎంత బాగుండేదో, ఇప్పుడు మా అమ్మ పెద్దదైపోయింది అంత గట్టిగా నలుపుకుని కలుపుకోలేదు, అమ్మ నేను కలిపి పెడతానుండని వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యి వేసి మెత్తగా కలిపి చారు పోసి, అమ్మ మెత్తగా ఉంది నీకు ఇలా ఇష్టం కదూ అమ్మ నువ్వు తిను అని అమ్మ చేతికి సరిగ్గా పట్టుకోదేమో, నీకు చేయి వణుకుతుంది, ఇదిగో ఈ చెంచాతో తిను అని చెంచా కూడా వేసి అమ్మ చెంచాతో ఇలా ఇలా అంటూ కింద పడేసుకుంటే అమ్మ నేను పెడతానుండు అని చెంచాతో తీసి అమ్మ నోట్లో పెడతాడు. ఒకనాడు అమ్మ అన్నం తింటుంటే మరుగుదొడ్డికి అవసరం వస్తోందని అమ్మని తినకుండా చేసిన పిల్లాడే పరిపక్వత వస్తే కలుపుకోలేని అమ్మకి చారు బువ్వ కలిపి నోట్లో పెట్టాడు. ఇది తల్లికి తెలుసు, తల్లిది పరిణతి, తల్లిది ప్రేమ, ప్రేమ చేత క్షమిస్తుంది. తప్ప మనమందరం అంటాం నా కూతురు మీద నాకు ప్రేమ అందుకని, ఏమే సమయానికి అంటారు మీరు దాన్ని అన్నం తిన్నవరా ఏమి అంటే, నా కూతురు మీద నాకు ప్రేమ,
నాన్నగారండి దాన్ని ఏమనకండి పర్వాలేదు నేను మళ్ళీ తింటాను కదా అంటుంది. కానీ నేను ఎక్కువ దెబ్బలాడాను అనుకోండి, నా మనవడనో మనవరాలనో నా కూతురు తట్టుకోలేదు అంటే నాకు మనవలు ఉన్నారనుకుంటున్నారేమో. లోకం పోకడ చూసి నేను నా తాతగా నా స్థానాన్ని నేను ఊహ చేస్తుంటాను, నేను తొందరపడకూడదు సుమా, ఇలా ఉంటుంది తల్లి స్థానం అని. కాబట్టి తల్లి ప్రేమ ఉంది కాబట్టి కదా వాడు పరిపక్వత పొందాడు. తల్లికి ఆ ప్రేమ లేదనుకోండి, అన్నం తినే వేళటికే పిలుస్తావురా అని చెప్పి రోజూ కొట్టేసింది అనుకోండి వాడిని, వాడు ఏమైపోయి ఉండేవాడు? వాడు జ్ఞాని లక్షణం పరిపక్వత లేని పిల్లల వంక చూసినటువంటి కన్న తల్లిని చూసినట్టు చూస్తారు తప్ప కష్టాన్ని భరించిన వాళ్ళలా వాళ్ళు చూడరు. వీడు ఇలా ప్రవర్తించాడు నేను ఎలాగో అలా భరించానని వాళ్ళు అనుకోరు. పరిపక్వత పొందలేదు, ఆ స్థాయి రాలేదు, పరమేశ్వరుడు అనుగ్రహించాలి. ఇటువంటి వ్యగ్రతలకి ద్వంద్వములకు లోను కాకుండుగాక, ప్రశాంతముగా ఉండుగాక అని నేను ఇందాక చెప్పానే. సినిమా చూస్తూ మనం పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాము అలా చూస్తూ ఉంటారు. అది అలా ప్రతిస్పందన లేకుండా పరిపూర్ణ ప్రేమతో అపరాధాలని మన్నించేస్తారు కాబట్టే మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా దాని గురించి చెప్పరు. ఏ తల్లి అయినా పెరిగిన ఏ పిల్లల గురించి అయినా వీడు చిన్నప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెట్టేవాడిని కానీ లేకపోతే చిన్నప్పుడు వీడికి జ్వరం వస్తే నేను అన్నం మానేశానని కానీ ఏ తల్లి అయినా చెప్తుందా? చెప్పదు. అదేమిటి అలా చేయడం నా కర్తవ్యం నా అదృష్టం తల్లిగా అంటుంది తప్ప అది తన గొప్ప అనుకోదు. ఒక జ్ఞాని యొక్క స్థితి అంతే, అలాగే ఉంది. ఈ మిడిమిడి పోకడంతా ఎక్కడుంటుందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. నేనేదో ఉద్ధరించేశాను, నేనేదో గొప్పవాడిని, వాడు నా చేత ఉద్ధరింపబడ్డాడు, వాడు నా మాట వినద్దా, వీడు నా మాట వినకుండా పోయాడు, వాడి మీదేదో కక్ష, వీడి మీదేదో ప్రేమ, ఇవన్నీ ఇంకా పరిపక్వత రానంతసేపే తప్ప అది వచ్చిన తరువాత లోకమంతటి పట్ల దయే తప్ప ఇంకొక భావన ఉండదు. ఒకరితో సంగం ఉండదు, ఒకరితో ప్రీతి ఉండదు, ఒకరి పట్ల అప్రీతి ఉండదు. వీళ్ళు మా అమ్మ అందుకని ఏదో ప్రేమ, వీళ్ళు మా అమ్మ కాదు అందుకని వాళ్ళ మీద తక్కువ భావన, అలా ఏం ఉండవు. అన్నీ ఈశ్వరుడే. అందుకే స్వయంగా అలగమ్మగారే వచ్చారు ఒకసారి తిరుపతి వెళ్ళి అలగమ్మగారు వచ్చారు. పాపం ఆవిడ ప్రారంభ కర్మ కష్టాలన్నీ అలగమ్మగారికే వచ్చాయి. ఆ పెద్ద కొడుకు నాగస్వామి శరీరం వదిలిపెట్టేశాడు. ఆ చిన్నవాడు పాపం ఆ పిల్లవాడు ఆ మూడో సంతానం, రెండోవాడు వెంకటరామన్ రమణ మహర్షి, మూడో పిల్లవాడు ఆ నాగసుందరం. ఆయన ఏదో ఒక దేవాలయంలో గుమాస్తాగా చేరి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు. ఆ పిల్లవాడు కష్టపడి ఆ ఇంటినంతటిని పోషిస్తుండేవాడు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గర కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. చూసి ఎంతో ఏడిచింది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో. రెండు రోజులు కొడుకుని వచ్చి మన చిత్రం ఏమిటో తెలుసా? పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు కానీ పెద్ద పెద్ద గోళ్ళు పెరిగిపోయి ధూళిధూసరమైన శరీరంతో కోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు అలగమ్మగారు వెళ్ళేటప్పటికి. రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మగారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళ అయ్యో అమ్మ అంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటుతో మాట్లాడితే కదూ. ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు, కర్త ఎవరి ప్రారంభానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధములా శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కానీ నోటితో కానీ చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అలగమ్మగారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు, ఈ పిల్లవాడి యొక్క స్థాయి వేరని ఆమె స్థాయిలో ఆవిడేమనుకుంటారు ఒక తల్లిగా, ఏమిటో కొడుకుని ఇంత కష్టపడ్డాను, పెంచాను, పెద్ద చేశాను, ఇలా అయిపోయాడు అనుకుని పాపం ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తరువాతి కాలంలో మళ్ళీ ఆవిడకి ఇంకా జీవితం మీద విరక్తి వచ్చింది. విరక్తి రావడానికి కారణం కూడా భగవంతుడు. అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందే ఇచ్చేస్తాడులా ఉంది. ఆవిడకి దక్షిణామూర్తి స్తోత్రం, వేదాంత స్తోత్రాలు అంటే ఇష్టం ఉండడం, ఎప్పుడూ వాటిని మననం చేయడం, ఆవిడకి కొన్ని వేల వేదాంత సంబంధమైన పాటలు నోటికొచ్చుట అలగమ్మ గారికి, అవన్నీ పాడుకుంటూ గడిపేవారు. ఆవిడ ప్రారంభం ఏమిటంటే ఆఖరికి
ఆ మూడో కొడుకు నాగసుందరంకి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేస్తే పెద్దవాడు అసలు సంతానం లేకుండానే ఆయన శరీరం వదిలేశాడు నవయౌవనంలో ఉండగా. ఇక మూడోవాడు పెళ్లి చేశారు, ఓ కొడుకు పుట్టాడు, భార్య చనిపోయింది. చనిపోతే పాపం ఆ చిన్న పిల్లవాడిని ఈయనేం పెంచగలడు, తీసుకెళ్ళి మళ్ళీ పినతండ్రి గారి భార్య జానకీ అమ్మాళ్ళ నెల్లియప్పర్ భార్య నెల్లియప్ప అయ్యర్ గారి భార్య జానకీ అమ్మాళ్ళ గారికి ఇచ్చారు. ఆవిడ అప్పటికి వృద్ధురాలైపోయింది, ఆవిడ ఏం పెంచగలదు పిల్లని. మళ్ళీ ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లవాడి మేనత్త అలి అలవేలు మంగ ఆఖరి పిల్ల ఆ పిల్లకి ఇచ్చారు. ఆ పిల్ల ఏదో సాకుతోంది, ఎక్కడ చూసిన అప్పులు, తగిన ఉద్యోగమా లేదు, భార్య చచ్చిపోయింది, కొడుకునా ఎవరో పెంచుతున్నారు, అసలు ఎందుకు ఇంక బతకాలనిపించింది ఆయనకి. ఈలోగా అలగమ్మ గారు మెల్లిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. భగవాన్ నాకు భగవాన్ రమణుల జీవిత చరిత్ర మొత్తం మీద చాలా కాలం నాకు అనుమానం ఉండిపోయిన సందర్భం ఇది ఒక్కటే. ఆ తర్వాత నాకు పరమేశ్వరానుగ్రహం వల్ల యథార్థంగా చెప్పాలంటే రమణ మహర్షే ఒక వ్యక్తి రూపంలో అనుమానాన్ని తీర్చారు. అప్పటి వరకు నాకు ఇది ఎందుకు అలా జరిగింది అని అర్థమయ్యేది కాదు. అలగమ్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలోనే ఒకరి ఇంట్లో ఉండేవారు. ఆవిడికి విరూపాక్ష గుహలోనే ఉండాలి కొడుకుతో అని కోరిక. కూతురు అలమేలమంగ అడిగిందమ్మ మా ఇంటికి వచ్చేసేయమ్మా మాతో ఉండమని. అయినా కూడా కొండ మీదకి వెళ్ళిపోయి సరే పెద్ద ఆవిడ ఉన్నంత కాలం ఉండదు, ఇంకా ఆవిడ కింది ఎందుకని ఆవిడ్ని కూడా విరూపాక్ష గుహకి తీసుకొచ్చేసారు. అది చిన్న గుహ, బయటకు చిన్న గదిలా ఉంటుంది, లోపల గుహ ఉంటుంది, అక్కడే ఈవిడే ఉండేవారు. అక్కడ ఈవిడిది ఆచారం సంప్రదాయం తడి పొడి మడి మైల ఆచారము ఈవిడిది. ఆయనేమో అగ్నిహోత్రం, మహాజ్ఞాని, ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఒక వ్యక్తి ఏడిచాడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీ చేసిన పాపాలేనని. ఆఖరికి విని 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 ఎప్పుడూ మాట్లాడని భగవాన్ రమణులు అన్నారు, అన్ని పాపాలున్నాయా నిన్ను బాధపెట్టడానికి అన్నారు, చాలా పాపం చేసేసానన్నాడు. నాకు ఇచ్చేస్తావా పుచ్చేసుకుంటానో, అప్పుడు నీకు శాంతమా అన్నాడు. ఇచ్చేస్తాను పుచ్చేసుకుంటారా అన్నాడు. ఇచ్చేసేయాలి అయితే నీళ్లు పోసి ధార పోసి నేను పుచ్చేసుకుంటానా పాపాలన్నా. ఆయన చేతులు చాపారు, అతను నీళ్లతో ధార పోసేశాడు, నా పాపాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఆయన పుచ్చేసుకున్నారు. పుచ్చేసుకుంటే ఏమైనా అయిపోయిందా ఇప్పుడు, ఆయన్ని పాపాలు బాధిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓ కొవ్వొత్తి వెలుగుతోంది అనుకోండి, దాని మీద నేను నీటి బుట్టు వేశాననుకోండి, కొవ్వొత్తి నిధనమైపోతుంది. పొయ్యి వెలుగుతోంది అనుకోండి, నేను చారెడు నీళ్లు తీసి ఇలా అన్నాను అనుకోండి, మంట నిధనమవుతుంది. ఒక ఇల్లు కాలిపోతోంది అనుకోండి, పునః అమంగళకరమైన మాట ఎందుకు, అరణ్యంలో దావానలం వ్యాప్తి చెందింది అనుకోండి, పెద్ద మంట, అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను వెళ్ళి చారెడు నీళ్లు తీసి చల్లాను అనుకోండి, మంట ఏమైనా నిధనం అవుతుందా? ఈ నీళ్లు కాలిపోతాయి, నీరు నిప్పు నార్పాలి, కానీ అంత మంటలో చారెడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి, కాలిపోతాయి. అవి ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో, ఎందుకని మంట పెద్దది నీరు తక్కువ. రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం అది, అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా? దగ్ధమైపోతాయి. ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావులు. అంతటి ద్వంద్వాతీత స్థితి. రమణుల పేరు చెప్తే చాలు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, అరుణాచలేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది, సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం. అంతటి మహానుభావుడు గుహలో కూర్చునుండగా కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే ఉన్నారు. ఒక్కరే ఉండగా ఆరు జ్యోతులు ఆయన యొక్క తలని నుదిటిని తాకి ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గగురు పొడిచింది కావ్యకంఠ గణపతి మునికి. ఓ ఆరు జ్యోతులైన నుదురిని తాకి ఐక్యం అయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం, సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు. అలగమ్మ గారికి పాపం మడి మహిళ ఆవిడ తాపత్రయం ఆవిడది, ఆవిడ ఆచారం ఆవిడది, అది తప్పు అని మాత్రం అనకూడదు. చూసుమండి, నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను, జ్ఞానికి ఇవేం ఉండవు. జ్ఞాని వీటన్నిటికన్నా అతీతమైన స్థాయిలో ఉంటాడు, ఏ ప్రతిస్పందన ఉండదు. కానీ రమణ భగవానుల్ని చూసి మీరు కూడా, అంటే మీరు కూడా అంటే మనం కూడా అలా ఉందాం అనుకుంటే తప్పు, ఆ స్థాయికి చేరకుండా అలా చేయకూడదు, చాలా పొరపాటు, అలా ఉండకూడదు. ఆవిడ ఉల్లిపాయ వేణిచ్చేవారు కాదు, ఉల్లిపాయ వేకండి ఉల్లిపాయ వేకండి, ఉల్లిపాయ తినకూడదు ఉల్లిపాయ తినకూడదు అనేవారు. ములక్కాడ పట్టుకొస్తే ములక్కాడ వేయించేవారు కాదు, భిక్షాన్నం ఏమిటని ఆవిడే పోయి పెట్టుకుని వండుకుంటుండేవారు, నేను పెట్టుకుంటాను కొడుకు అంటుండేవారు.
రమణులు ఆవిడ్ని చూసి పరిహాసం ఆడేవారు. మా అమ్మ మోక్షానికి ఎడుతూ ఉంటే ఉల్లిపాయలు పర్వతాలై అడ్డుపడిపోతాయి, ములక్కాడలు అరణ్యాలు అయిపోయి చిక్కుపోతుంది, అందుకని మా అమ్మ తిందంటుండేవారు. ఆవిడ నేను అమ్మని కాబట్టి నేను పెడితే తినాలి, నాతో మాట్లాడాలని. ఆయన అనేవారు ఎవరు అమ్మ, నాకు అందరు అమ్మలే తప్ప నువ్వు ఒక్కదానివే నాకు అమ్మవి కావు, నాకు లోకమంతా తల్లులే అనేవారు. ఆయన దృష్టికోణం అది. అలా రమణుల గురించి చదివి నేను అనకూడదు, నేను మా అమ్మని గౌరవించాలి, మా అమ్మకి నమస్కారం చేయాలి. అవునమ్మా నువ్వు నా తల్లి అనాలి. నేను ఇంకా రమణుల స్థాయికి పొందలా, రమణుల స్థాయిని పొందిన నాడు నేను అలా మాట్లాడాలని ప్రయత్నం చేయక్కర్లా, ఆ మాట అప్పుడు అదే వస్తుంది. అంతేకాని జ్ఞానిని చూసి ఎన్నడూ అనుకరించరాదు. రమణులు అన్నారు కదా అని అనే ప్రయత్నం చేయకూడదు, అది చాలా పొరపాటు. ఇవాళ చాలా చోట్ల చాలా మంది చేసే పెద్ద పొరపాటు అక్కడే చేస్తారు.